ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ త్రీ సీజన్లో లేస్తూ ముందుకు సాగుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో రసవత్తర పోరుకు సిద్ధమైంది రాజస్థాన్ రాయల్స్తో ఆదివారం సొంత మైదానంలో అమీతుమీ తేల్చుకోనుంది పంజాబ్ కింగ్స్ పై అద్భుత విజయాన్ని అందుకున్న ఆర్సీబీ అదే జోరులో రాజస్థాన్ రాయల్స్ను ఓడించాలనుకుంటుంది గో గ్రీన్ కార్యక్రమంలో భాగంగా ఆర్సీబీ ఈ మ్యాచ్లో గ్రీన్ జెర్సీలతో బరిలోకి దిగనుంది అయితే ఈ గ్రీన్ జెర్సీలతో ఆడిన మ్యాచ్లో ఆర్సీబీకి మంచి రికార్డు లేకపోవడం ఆ జట్టు అభిమానులను కలవర ఇప్పటివరకు మొత్తం పన్నెండు మ్యాచ్లు ఆడిన ఆర్సీబీ కేవలం మూడు మ్యాచ్లోనే గెలుచుంది రెండు వేల పదిహేనులో ఢిల్లీ తో జరిగిన ఒక మ్యాచ్ వర్షంతో రద్దయింది రెండు వేల పదకొండులో కొచ్చి జరిగిన తొలి గ్రీన్ జెర్సీ లో ఆర్సీబీ తొమ్మిది వికెట్ల తేడాతో గెలుచుందాయి రెండు వేల పన్నెండులో ముంబై తో ఐదు వికెట్ల తేడాతో ఓడిన ఆర్సీబీ రెండు వేల పదమూడులో తో రెండు వేల పద్నాలుగులో తో ఓటమి పాలైంది రెండు వేల పదిహేనులో ఢిల్లీ తో వర్షం కారణంగా మ్యాచ్ రద్దవగా రెండు వేల పదహారవ లో గుజరాత్ లయన్స్ పై నూట నలభై నాలుగు పరుగుల తేడాతో గెలుపొందింది ఈ మ్యాచ్లో కోహ్లీ సెంచరీతో చెలరేగాడు రెండు వేల పదిహేడులో కేకేఆర్ చేతిలో ఓడిన ఆర్సీపీ రెండు వేల పద్దెనిమిదిలో రాజస్థాన్ రెండు వేల పంతొమ్మిదిలో ఢిల్లీ క్యాపిటల్స్ రెండు వేల ఇరవైలో సిఎస్కే రెండు వేల ఇరవై ఒకటిలో కేకేఆర్ చేతిలో ఓటమి పాలైంది గతేడాది సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో అరవై ఏడు పరుగుల తేడాతో గెలుపొందింది రాజస్థాన్ రాయల్స్తో జరిగే మ్యాచ్లో గెలుస్తుందా లేక ఓటమి పాలవుతుందా అని ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు